సో అందుకే అన్నారా అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఎలా బతకాలో తెలుస్తుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందుకే అవునా ఏమో ఎక్కడ ఏం చేశారో నాకు నిజంగా గుర్తులేదు ఇట్స్ ఎ బ్లర్ కదా ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఐ జస్ట్ నో ఏం నేర్పింది బిగ్ బాస్ అంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలుసుకున్నాను చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి వాల్యూ ఇస్తాం అందరం ఫ్రెండ్స్ కి వాల్యూ ఇస్తాం కానీ లైఫ్ లో ఏమైపోద్ది అంటే కొన్ని 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 డిఫరెన్సెస్ వచ్చేస్తాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల ఒక వన్ వీక్ మాట్లాడుకో వన్ మంత్ మాట్లాడుకో గ్యాప్ వచ్చేస్తుంది బాగా కలిసి బాగా ఎవ్రీ వీకెండ్ కలిసే వాళ్ళు ఒక్కొక్కసారి చాలా గ్యాప్ వచ్చేస్తుంది సో ఐ సెడ్ నో ఐ హావ్ టు రీకనెక్ట్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ ఏదేమైనా సరే ఐఎమ్ గోయింగ్ టు కాల్ దెమ్ ఏదేమైనా సరే ఐ హావ్ టు రీకనెక్ట్ విత్ ఎవ్రీబడి లైక్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాంట్ ఆల్ మై ఫ్రెండ్స్ టు బీ విత్ మీ టిల్ ది ఎండ్ అలా పట్టుకొని ఉండాలి అందరినీ అని నేను అనుకున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్ మై ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు అనిపించింది అలానే ఎందుకు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనిపించింది ఫ్రెండ్స్ లేకపోతే వేస్ట్ అండి లైఫ్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ హారిక వల్ల హారిక ఇస్ లైక్ అ సిస్టర్ టు మీ నాట్ ఎవ్రీబడి నోయల్ వాస్ అ బ్రదర్ టు మీ సరిగా గట్టిగా హారిక ఇస్ లైక్ అ సిస్టర్ యా నో షిస్ అది ఎలా బాక్ ఎలా పుట్రే అయిందంటే చెప్పండి సో నోయి వాస్ మై ఫ్రెండ్ ఇన్సైడ్ ద హౌస్ నోయి అండ్ లాస్యా వర్ మై ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఓకే Harika is a cute bubbly girl she's like you know she's always there you know she's hanging around we okay. chill and you know we just have conversation